హాయ్ అండి, ఈరోజు ప్రశ్న: నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కూర్చుంటుంది, పగలంతా వెంట ఉంటుంది, రాత్రి అయితే మాయమైపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారండి. నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కూర్చుంటుంది, పగలంతా వెంట ఉంటుంది, రాత్రి అయితే మాయమైపోతుంది, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే వీడియో అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు రైస్ అయితే తీసుకోవాలండి. ఇలా రైస్ తీసుకున్న తర్వాత మెంతులు 1 స్పూన్ తీసుకొని దానిలో వేసుకోవాలి. మెంతులు తీసుకున్న తర్వాత ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ని ఒక బద్ద ఇలాగా చాకుతో కట్ చేసుకొని చిన్న చిన్న చీలికల్లాగా కట్ చేసుకోవాలండి. ఇది కూడా ఆనియన్ ముక్కలుగా ముక్కలుగా కట్ చేసుకొని దానిలో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఉదయము చక్కగా మనం ఇది ఈ వాటర్ అయితే చక్కగా మనకు తలకు పెట్టుకున్నాం అనుకోండి, తలలో ఉన్నటువంటి చుండ్రు కానీ అలానే దురద కానీ, మనకి డాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి, ఈ ఎండ రోజుల్లో ఎక్కువగా చెమట పట్టేసి బాగా చిరాకు అనిపిస్తూ ఉంటుంది కదండి, ఈ వాటర్ని బాగా నానబెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టి ఉదయం మనం చక్కగా ఈ వాటర్ని ఇలా ఒక కొంచెం అయితే కాటన్ తీసుకొని మనం తలకి పట్టించామనుకోండి, చక్కగా మనకి ఎటువంటి చుండ్రు సమస్య ఉండదు, దురద ఉండదు, అలానే మన ఎంట్రుకులు చిట్లిపోవటము అలానే పొట్లిపోవటం అలాంటివి కూడా ఉండదండి. ఇలాగ కొంచెం మనం కాటన్ అయితే డిప్ చేసేసుకొని ఓవర్ నైట్ మనం నానపెట్టుకున్న ఈ వాటర్ ఉంటాయి కదండి, ఇప్పుడు నైట్ అంతా కూడా నేను ఇలా నానపెట్టుకున్నాను. ఇప్పుడు చూసి ఇలా మూత తీసేసి మనం తలకు పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం కాటన్ అయితే తీసుకొని ఈ లిక్విడ్లో మనం ఈ కాటన్ని డిప్ చేసేసి ఇలా తలకి పాయలు పాయలుగా తీసి ఇలా అప్లై చేసేసి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈ రెమెడీని ఇలా తయారు చేసుకుని చక్కగా మనకి తలకి ఇలాగ పట్టించేసి 1 అవర్ మాత్రం ఇలా ఉంచేసుకుని తర్వాత మనం షాంపూతో తలస్నానం చేసామనుకోండి, మనకి తల కూడా మంచి హెయిర్స్ కూడా పొట్లిపోకుండా చిట్లిపోకుండా తలలో దురద సమస్య కానీ చుండ్రు సమస్య కానీ డాండ్రఫ్ కానీ ఏమీ ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. నేను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే మనం ఈ వాటర్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని తర్వాత మనం తలకు పట్టించేసి 1 అవర్ అలా ఉంచేసి తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని షాంపూలు కానీ మన లిక్విడ్స్ కానీ ఉపయోగించకుండా ఇలా తయారు చేసుకొని మీరు చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా పనిచేస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈ రెమెడీని ఇలా తయారు చేసుకొని ఇలాగ హెయిర్స్ పట్టించేసుకుని తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను. రిజల్ట్ అనేది 100% ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి కొన్ని వాటర్ అయితే 1 గిన్నె అయితే తీసుకొని 1 గిద్ది గ్లాస్ సుమారు వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా పొయ్యి వెలిగించేసుకొని ఇలా ఈ వాటర్ని అయితే బాగా కొంచెం మరిగించుకోవాలి. ఇలా మరిగిన ఈ వాటర్లో 10-15 లవంగాలు అయితే తీసుకోవాలండి. లవంగాలని తీసుకొని ఇందులో వేసుకొని స్పూన్తో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ చక్కగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ మనకి బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మరిగిన తర్వాత ఈ టిప్ కూడా మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఎటువంటి లిక్విడ్స్తో మనం షాంపూలతో పని లేకుండా ఇలా ఈజీగా ఈ రెమెడీని మనం తయారు చేసుకుని ఇంట్లోనే మనం తలకు పెట్టుకుంటే చక్కగా మన జుట్టు పొడవుగా పెరుగుతుందండి. ఎటువంటి చుండ్రు సమస్య కానీ, దురద సమస్య కానీ, చిట్లిపోవటం కానీ ఇలాంటివి లేకుండా మనకి హెయిర్ మంచి గ్రోత్ వస్తుందండి, మంచి పొడవుగా పెరుగుతుంది.
ఎటువంటి ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఇలాగ మనం ఈ లవంగాలను అయితే ఇలాగ వాటర్లో బాగా మరిగించుకోవాలి. బ్లాక్ కలర్లో వచ్చేంతవరకు కూడా మంచిగా కలర్ అయితే ఇలాగ బ్లాక్ కలర్లో వచ్చేంతవరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్ తీసుకొని, టీ స్టైనర్ ఉంటుంది కదండి, ఈ స్టైనర్లో ఇలాగ ఈ వాటర్ని అయితే వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న ఈ వాటర్ని కొంచెం చల్లారించుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వాటర్ అయితే ఇలా చల్లార్చిన తర్వాత దీనిలో నిమ్మబద్ద ఒక బద్ద తీసుకుని ఇలా రసం అయితే తీసుకోవాలండి. ఇలా రసం అయితే చక్కగా తీసుకుని బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి, హెయిర్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది లిక్విడ్. ఇలాగ ఈ వాటర్ని అయితే చల్లార్చిన తర్వాత నిమ్మబద్దనే రసం అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు సుమారు మనం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకుని ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మనం ఈ నిమ్మరసం అయితే తీసుకున్నాం కదండి, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ను ఒక 2 టేబుల్ సుమారు తీసుకొని ఇలాగ వేసేసుకొని మళ్ళీ టీ స్టైనర్ పెట్టి ఇలా అయితే వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకుని ఏదైనా ఒక గాజు చేసాలోకి అయితే వడకట్టుకోవాలండి. గాజు చేసాలో మనం వడకట్టుకుని ఇలాగ ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మనం ఎప్పుడు హెడ్ బాత్ చేయాలనుకున్నప్పుడు ఇలాగ తీసుకొని ఒక 1 అవర్ ముందు ఇలాగ తలకి పట్టించేసుకొని తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ అని ఉంటుందండి. ఎటువంటి చుండ్రు సమస్యలు కానీ, దురద సమస్యలు కానీ, వెంట్రుకలు చిట్లు పోవటం కానీ ఉండదండి. మన హెయిర్స్ కూడా చక్కగా పొడవుగా పెరుగుతాయి. ఇలా మనం ఒక గాజు చేసాలో అయితే దీన్ని స్టోర్ చేసేసుకొని లిక్విడ్ని మనకి కావాల్సినప్పుడు ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలాగ కాటన్ అయితే ఆ లిక్విడ్లో కాటన్ డిప్ చేసేసుకొని ఇలాగ మన తలకి పట్టించేసామనుకోండి, పాయలు పాయలుగా తీసేసి ఇలాగ తలకి పట్టించేసామనుకోండి ఒక 1 అవర్ ముందు ఇలాగ తలకి పట్టించేసి తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ అని ఉంటుందండి. మీకు నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగ మనం ఒకసారి చేసుకుని ఒక గ్యాస్ సీసాలో ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం తర్వాత కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్లో ఏ టిప్ ఫాలో అయినా మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగైతే మనం ఈజీగా ఇంట్లోని రూపాయి ఖర్చు లేకుండా ఇలాగ చక్కగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని మనం వేలకు వేలు పోసి ఇలాగ చుండ్రుకి ఎక్కువగా షాంపూలు అని లిక్విడ్లు అని తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అవి ఏవి అవసరం లేదండి. మనం ఇంట్లోని ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్స్ పట్టించేసి చక్కగా తలస్నానం చేయండి, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది 100% వర్క్ అవుతుంది. ఈ టిప్స్ 2 టిప్స్ కూడా బాగా పనిచేస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మన హెయిర్స్ కూడా చక్కగా దృఢంగా ఒత్తుగా పెరుగుతాయండి. ఎటువంటి డౌట్ అయితే మీకు అవసరం లేదండి, ఈజీగా చక్కగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎటువంటి చుండ్రు సమస్య కానీ, డాండ్రఫ్ కానీ, అలానే చిట్లు పోవటం కానీ, వెంట్రుకలు ఇలా పొట్లు పోవటం కానీ ఏవి సమస్య ఉండదండి. చక్కగా మంచి షైనింగ్ కూడా వస్తుందండి. ఇలాగ ఒక 1 అవర్ మాత్రం మనం ఇలాగ తలకి పట్టించేసి తర్వాత హెడ్ బాత్ చేసామంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.